శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ పుట్టిన తేదీని బట్టి ఎలాంటి వస్తువులు ఇంట్లో ఉంచుకుంటే మీకు అదృష్ట లక్ష్మి అనుగ్రహం తొందరగా కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే సంఖ్యాశాస్త్ర పరంగా మీ బర్త్ డేట్ను బట్టి కొన్ని వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది అదృష్ట లక్ష్మి మీ ఇంటి తలుపు తడుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వెదురుతో చేసినటువంటి పిల్లన గ్రోవి అంటే ఒక ఫ్లూట్ మీ ఇంట్లో ఉత్తర దిక్కులో వేలాడ తీసుకోండి తొందరగా మీకు అదృష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది లేదా రాగి లోహంతో తయారు చేసిన సూర్యుడి రూపు ఉంటుంది రాగితో చేసిన గుండ్రటి సూర్యుడి రూపు దాన్ని మీ ఇంటి ముందు భాగంలో తగిలించుకోండి ఇలా చేసిన ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అలాగే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టిన వాళ్ళు తెల్లటి గవ్వలతో చేసినటువంటి ఏదైనా వస్తువుని ఇంట్లో వాయువ్యంలో పెట్టుకోండి తెల్ల గవ్వలతో కొన్ని బొమ్మలు చేస్తారు ఆ తెల్ల గవ్వలతో చేసిన బొమ్మ మీ ఇంట్లో వాయువ్యంలో పెడితే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టిన వాళ్ళకి తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదృష్ట లక్ష్మి ఇంటి తలుపు తడుతుంది లేదా స్ఫటికలింగం ఇంట్లో పెట్టుకొని అభిషేకాలు చేసుకోండి దానివల్ల కూడా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు మీ ఇంట్లో రుద్రాక్ష ఏర్పాటు చేసుకోండి పంచముఖి రుద్రాక్ష అని ఉంటుంది ఆ పంచముఖి రుద్రాక్ష పూజ గదిలో పెట్టుకుంటే ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది లేదా ఏకాదశి తిథి వచ్చిన రోజు రావి చెట్టు కొమ్మ తెచ్చి మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ కట్టుకోండి ప్రతి ఏకాదశికి రావి చెట్టు కొమ్మను మార్చండి ఈ రెండిట్లో ఏది చేసినా కూడా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టిన వాళ్ళకి తొందరగా అదృష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టిన వాళ్ళు హతా అని ఉంటుంది చాలా శక్తివంతమైన వస్తువు తాంత్రిక వస్తువు చండీ అమ్మవారి శక్తి మొత్తం ఆ హతా ఉంటుంది హిమాలయ ప్రాంతాలలో లభించేటటువంటి అరుదైన వస్తువు హతాజోడి ఆధునిక కాలంలో చాలా చోట్ల లభిస్తుంది దాన్ని మీ పూజ గదిలో పెట్టుకోండి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టిన వాళ్ళకి తిరుగులేని రాజయోగం పడుతుంది అలాగే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీల్లో పుట్టిన వాళ్ళు కుబేరుడి ఫోటో కానీ కుబేరుడి విగ్రహం కానీ మీ ఇంట్లో ఉత్తర దిక్కులో పెట్టుకోండి ఒకవేళ కుబేరుడి ఫోటో కానీ విగ్రహం కానీ మీకు దొరక్కపోతే దానికి ప్రత్యామ్నాయంగా మరకథ గణపతి ఆకుపచ్చ రంగులో ఉండే గణపతి విగ్రహం తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి అదృష్ట లక్ష్మి తొందరగా మీ ఇంటి తలుపు తడుతుంది అలాగే ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే నెమలి పింఛన్ తెచ్చుకొని మీ ఇంట్లో ఉత్తర దిక్కులో పెట్టుకోండి బ్రహ్మాండంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదేవిధంగా ఏడు పదహారు ఇరవై ఐదు తేదీల్లో పుట్టిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు వేరు మీ చెక్కిన గణపతిని మీ పూజ గదిలో పెట్టుకోండి మీకు తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే మనకి బ్లాక్ కలర్ క్రిస్టల్స్ ఉంటాయి నలుపు రంగు క్రిస్టల్స్ అంటారు వాటిని తెచ్చుకొని మీ ఇంట్లో దక్షిణ దిక్కులు ఏర్పాటు చేసుకోండి బ్రహ్మాండంగా కష్టానికి తగిన ఫలితం వచ్చి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇక చివరగా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళు పిరమిడ్ ఒకటి తెచ్చుకొని మీ ఇంట్లో సౌత్ సైడ్ పెట్టుకోండి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టిన వాళ్ళు మీ ఇంట్లో సౌత్లో పిరమిడ్ పెట్టుకుంటే తిరుగులేని రాజయోగం పడుతుంది ఇలా మీ పుట్టిన తేదీని బట్టి మీరు ప్రత్యేకమైన వస్తువులు మీ ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే తొందరగా రాజయోగం పడుతుంది అదృష్ట లక్ష్మిని మీ గృహానికి సులభంగా ఆహ్వానించవచ్చని మనకి సంఖ్యా శాస్త్రపరంగా పరిహార శాస్త్రపరంగా చెప్పడం జరిగింది అలాగే ఆంజనేయ స్వామి వాహనం ఒంటె ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీ హనుమతే అంటూ స్వామిని పూజిస్తావు ఒంటెకి అన్ని కష్టాలు పోగొట్టే శక్తి ఉంటుంది అందుకని ఎవరైనా సరే ఒంటె బొమ్మను తెచ్చుకొని మీ ఇంట్లో వాయువ్యంలో పెట్టుకుంటే ఆ ఇంటి మీద జీవితం మొత్తం ఆంజనేయస్వామి అనుగ్రహం ఉంటుంది ఎలాంటి ప్రతికూల పరిస్థితులున్నా వాటిని తొలగింపజేసుకోవచ్చు మీరు ఏ తేదీల్లో పుట్టినా ఏ నక్షత్రాల్లో పుట్టినా ఏ రాసుల్లో పుట్టినా ఒంటె బొమ్మ అనేటటువంటిది మీకు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కష్టాల నుంచి బయటపడేసే శక్తినిస్తుంది కాబట్టి మీ ఇంట్లో వాయువ్యంలో ఒంటె బొమ్మను పెట్టుకోండి అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి ఇంట్లో ఎలాంటి తాబేలు బొమ్మ ఉంటే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయో అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆధునిక కాలంలో చాలామంది ఇళ్లలో తాబేలు బొమ్మలు ఉంచుకుంటున్నారు చాలామంది తాబేలు ఉంగరాలు కూడా పెట్టుకుంటున్నారు అయితే తాబేలు బొమ్మ ఇంట్లో ఉంచుకునేటప్పుడు ఒక్కొక్క రకం తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది అలాగే తాబేలు ఉంగరం చేయించుకుంటే చాలా మంచిది చాలామంది తాబేలు ఉంగరాలు పెట్టుకుంటున్నారు అయితే ఏ వేలికి పెట్టుకోవాలో ఆ వేలికి తాబేలు ఉంగరం పెట్టుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది మేము బాగా కష్టపడుతున్నామండి కష్టానికి తగిన ఫలితం రావాలని భావించేవాళ్ళు తాబేలుంగరం వేలికి పెట్టుకోండి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే తాబేలుంగరం వేలికి పెట్టుకోవాలి తాబేలు ముఖం అనేది బయటికి చూస్తూ ఉండాలి మన వైపు చూస్తూ ఉండకూడదు చాలామంది ఏంటంటే తాబేలు ముఖం మన వైపుకి చూసేటట్టు ఉంగరం పెట్టుకుంటూ ఉంటారు తాబేలు ఉంగరం ఎప్పుడూ అలా పెట్టుకోకూడదు తాబేలు ముఖం బయటికి చూస్తూ ఉండాలి చేసే పనికి తగినటువంటి ఫలితం రావాలంటే మధ్యవేలికి తాబేలు ఉంగరం పెట్టుకోవాలి అలాగే మా కెరీర్లో మంచి ప్రమోషన్ రావాలండి మేము చేస్తున్న వృత్తిలో విపరీతంగా ఎదగాలి మాకు పవర్స్ రావాలి మాకు ప్రమోషన్ రావాలి మీ స్థిరత్వం పొందాలి మీ లైఫ్లో సెటిల్ అయిపోవాలని భావించేవాళ్ళు తాబేలు ఉంగరం వేలికి పెట్టుకోవాలి శ్రమకు తగిన ఫలితం రావట్లేదని భావించేవాళ్ళు మధ్య వేలికి తాబేలు ఉంగరం పెట్టుకోండి తొందరగా ప్రమోషన్ వచ్చి మాకు కొత్త కొత్త అధికార పదవులు రావాలి మాకు పవర్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఉంగరం వేలికి పెట్టుకోండి మాకు ఇంట్లో వాస్తు దోషాలు అనేవి ఉండకూడదు ఏమైనా వాస్తు దోషాలున్నా అవన్నీ పోవాలి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలని భావించేవాళ్ళు తాబేలు బొమ్మ ఇంట్లో ఉత్తర దిక్కులో పెట్టుకోవాలి అది కూడా ఎలా పెట్టుకోవాలి ఒక గాజు బౌలు ఉంచి దానిలో నీళ్లు పోసి ఉత్తర దిక్కులో తాబేలు బొమ్మ పెట్టాలి అప్పుడు ఇంట్లో వాస్తు దోషాలు ఉండవు ఒక్కొక్క రకం తాబేలు బొమ్మ ఇంట్లో ఉంచుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదు అనుకోండి అలాంటప్పుడు పిల్లల స్టడీ రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ ఇత్తడి తాబేలు బొమ్మ ఉంచాలి ఇత్తడి లోహంతో చేసిన తాబేలు బొమ్మ పిల్లల బెడ్రూమ్లో ఉంటే బాగా చదువుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ వస్తుంది ఎప్పుడు భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటున్నారనుకోండి గొడవలు తగ్గాలంటే రెండు చిన్న తాబేలు బొమ్మలు జంట తాబేలు బొమ్మలు వాళ్ళ బెడ్రూమ్లో ఉంచుకోవాలి అప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి మాకు ఏదో ఒక అనారోగ్యం అండి అంటే ఆ అనారోగ్యం అంతా పోవాలంటే మట్టితో చేసిన తాబేలు బొమ్మ ఇంట్లో ఉంచుకోవాలి ఏ తాబేలు బొమ్మ అయినా ఉత్తర దిక్కులో పెడితేనే మంచిది అయితే ఒక్కొక్క తాబేలు బొమ్మ వల్ల ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసామండి విపరీతంగా నరఘోషం ఉంది నరపీడ దృష్టి ఎక్కువగా ఉందండి మా బిజినెస్కి దిష్టి ఎక్కువ ఉందని భావించే వాళ్ళు వెండితో చేసిన తాబేలు బొమ్మ మీ బిజినెస్ స్పాట్లో పెట్టుకోండి మీ వ్యాపార స్థలంలో వెండి తాబేలు బొమ్మ పెడితే ఖచ్చితంగా దిష్టి మొత్తం పోతుంది అలాగే వ్యాపారంలో డబల్ బెనిఫిట్స్ రావాలండి మేము ఊహించిన దానికంటే రెట్టింపు లాభం రావాలి మేము ఎలాంటి తాబేలు బొమ్మ పెట్టుకోవాలంటే క్రిస్టల్ తాబేలు బొమ్మ పెట్టుకోవాలి వ్యాపారంలో విపరీతమైన లాభాలు రావాలంటే మాత్రం క్రిస్టల్ తాబేలు బొమ్మ ఖచ్చితంగా వ్యాపార స్థలంలో ఉంచుకోవాలి అసలు ఏ మెటల్తో చేసిన తాబేలు బొమ్మ అయినా సరే ఇంట్లో ఉన్న వ్యాపార స్థలంలో ఉన్న విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది ఇలా ప్రత్యేకంగా తాబేలు బొమ్మలు పెట్టుకోండి తాబేలకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది శత్రువులు వచ్చినప్పుడు దాన్ని తల నాలుగు కాళ్ళు లోపలికి ముడుచుకుంటుంది అదే తాబేలుకున్న స్పెషాలిటీ అంటే శత్రు బాధలను పోగొట్టే శక్తి తాబేలు బొమ్మకు ఉంటుంది తాబేలు బొమ్మ ఉంటే శత్రు బాధలు కూడా తగ్గిపోతాయి అలాగే తాబేలు బరువు బాధ్యతలు మోసేటటువంటి శక్తి కలిగి ఉంటుంది జీవితంలో బాధ్యతలు ఎక్కువ ఉన్నాయనుకోండి తాబేలు బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే ఆ బాధ్యతలన్నీ సమర్థంగా నిర్వహించగలిగేటటువంటి శక్తి కూడా ఖచ్చితంగా లభించి తీరుతుంది మరి తాబేలు బొమ్మ ఎప్పుడు ఇంట్లో తెచ్చిపెట్టుకోవాలి తాబేలుంగరం చేయించుకొని ఎప్పుడు ఏ రోజు ధరిస్తే చాలా మంచిది అంటే బుధవారం బుధవారం తాబేలు బొమ్మ తెచ్చిపెట్టుకోండి బుధవారం తాబేలుంగరం ధరించండి విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది స్వస్తి